Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోదీ బ్యాచ్ మరో కీలక నిర్ణయం, ప్రాంతీయ పార్టీలే టార్గెట్. భారతీయ జనతా పార్టీ వరుసగా కేంద్రంలో రెండోసారి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో బీజేపీ వరుసగా పలు సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. దశాబ్దాల తరబడి వెంటాడుతున్న సమస్యలను సాహసోపేతంగా పరిష్కరిస్తోంది. కేవలం 6-7 నెలల్లోనే అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. అందులో అయోధ్య రామజన్మభూమి వివాదం, కాశ్మీర్ కోసం రాజ్యాంగంలో నిర్దేశించిన ఆర్టికల్ 370 రద్దు, తాజాగా పౌరసత్వం సవరణ బిల్లు, త్వరలోనే కామన్ సివిల్ కోడ్ పైన మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ మరో సాహసోపేత నిర్ణయం దిశగా ముందుకెళుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అధ్యక్ష తరహా పాలన దిశగా ఆలోచిస్తున్న బీజేపీ పెద్దలు లోక్సభకు జాతీయ పార్టీలో మాత్రమే పోటీ చేసేలా రాజ్యాంగ సవరణ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. దేశంలో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం దిశగా దేశాన్ని నడిపించడానికి ఇది తొలిమెట్టుగా భావిస్తున్నారు. ఇదే జరిగితే ప్రాంతీయ పార్టీల మనుగడ వచ్చే రోజుల్లో కష్టంగా మారుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దేశ రాజకీయ వ్యవస్థను అధ్యక్ష తరహాలోకి మార్చాలన్న ఆలోచన కూడా చేస్తోందని అంటున్నారు. అందులో భాగంగానే లోక్సభకు కేవలం జాతీయ పార్టీలు మాత్రమే పోటీ చేసేలా రాజ్యాంగ సవరణ తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. మోదీ అమిత్ షాల దూకుడికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చివరి దశకు చేరింది. కాంగ్రెస్ సంగతి పక్కన పెడితే కాస్తో కూస్తో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కూడా దెబ్బకొట్టడానికి మోదీ ద్వయం ఈ నిర్ణయం తీసుకోబోతోంది అని సమాచారం. అలాగే ప్రస్తుతం కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయికి ఎగబాగటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి కేంద్రం ఈ దిశగా అడుగులు వేయబోతోందని తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంపై ప్రాంతీయ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.